సాయన ఫ్రామ్ యుఎస్ సో ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి కేసీఆర్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిండు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని మోడీ గారిని కలిసి వచ్చి అక్కడ ఏమేం చేశారో చేశారు సో దుబాక్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జరిగిన ఈ ఓటమి భరించుకోలేక ఏదో చేయాలి తానెల్లా తాన తాచ తాచెడ్డ కోతి వనమెల్ల చెడిపింది అన్నట్టుగా తాను ఎట్లాగూ చెడిపోతున్నాడు మొత్తానికి చెడిపాల ఏదో ఇంకా మొత్తం చెడిపే కార్యక్రమం పెట్టాడు టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఓడిపోయే పరిస్థితి వస్తుందో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితులు వస్తున్నాయో ఇప్పుడు కాలబేరంకు వచ్చేసి నాటకాలు ఆడుతున్నాడు సో కేసీఆర్ని గారి కేసీఆర్ గారిని మనం నమ్ముతున్నాము అంటే అది మన ఫాల్ట్ కేసీఆర్ ఫాల్ట్ కాదు ఇక్కడ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ఒక లీడర్ ప్రాపర్గా పనిచేయకపోతే ప్రతి ఒక్కరు స్పందిస్తారు ప్రతి ఒక్కరు సీరియస్ అవుతారు ఇక్కడ అటువంటిది ఈ ఆరేడేళ్ల నుంచి కేసీఆర్ గారు అసలు సెక్రటరీకి పోకుండా ఫామ్ హౌస్ల సేదా తీర్చుడు ప్రగతి భవన్లో సేదా తీర్చుకోవడం చూడండి ఈ ఈ ఆ సిస్టమ్ని ఎవ్వరు వ్యతిరేకించకపోవడం మూలంగా ప్రతిపక్షం లేకపోవడం మూలంగా ప్రజల నుంచి స్పందన రాకపోవడం మూలంగా కింద ఉన్న ఎమ్మెల్యేలంతా భజన మండలి అయిపోవడం మూలంగా వాళ్ళ కేసీఆర్ కు భయపడి ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరిని ఏ రకంగా ఏ కేసులో పెట్టి సిరికిచ్చేస్తాడో అన్న భయం మూలంగా ఇర్రెస్పాన్సిబిలిటీ ఇదంతా ఈ అభివృద్ధి చెందిన దేశాలల్లా ఈ ఇర్రెస్పాన్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు కింద ప్రతినిధులకు ఉండదు ప్రజలకు ఉండదు కాబట్టి అలర్ట్గా ఉంటారు ఎప్పుడు అలర్ట్గా ఉండి డెవలప్మెంట్ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటాయి అటువంటి దేశాలకే మన అట్లాంటి వాళ్ళం వలస పోవడానికి ప్రయత్నం చేస్తాం మరి అటువంటిది తెలంగాణ ఏర్పడితే తెలంగాణ కొరకు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో మంది పోరాటం చేసి ఎంతోమంది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ ఒక్కడు మూలంగానే వచ్చిందనే భజన చేసుకోవడం మూలంగా కొంతమంది అంద భక్తులు కేసీఆర్ భక్తులు పద్నాలుగేళ్ళ నుంచి కష్టపడ్డాడు ఇంకా ఏదో పొడిచిండు ఈడిచిండు అని చెప్పేసి బాగా అంటే ఆయనను అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను కూడా అభిమానించినప్పుడు నా అంటే నాది కూడా తప్పే నేను కూడా అభిమానించిన ప్రేమించిన కేసీఆర్ ఒక యుగ పురుషుల్లాగా ఫీల్ అయినాం తెలంగాణ కొరకు ఎవరో ఒకరు కావాలి కదా మరి ప్రజలందరి అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి జేఏసీ పెట్టినాం కష్టపడడం మొత్తం యూనిటీ చేసినాం యునిటీ చేసి ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఆయన సొంత ఛానల్ పెట్టుకొని ఈయనొక్కోడే ఏసిండు పొడిషిండు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం మూలంగా కొంతమంది హాఫ్ నాలెడ్జ్గా వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఆయన నమ్మేసి ఇంకా కేసీఆర్ ఒక్కడే తెచ్చిండి ఒకటి తెచ్చిండి అని నమ్ముతున్నారు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే గానీ ఇంకా రాజ్యాంగం అంటే గానీ కొంచెం ఈ బయట ప్రపంచంలోకి జ్ఞానం ఉండదు కేసీఆర్ మూలంగా బతుకుతున్నారు కాబట్టి కేసీఆర్ ఏది చెప్తా సత్యం అన్న దాంట్లో ఉన్నారు ఇప్పుడు తీరా ఇప్పుడు ఏం చేస్తున్నారు యాభై వేల ఉద్యోగాలు అని చెప్పేసి ఒకటి మైండ్ గేమ్ స్టార్ట్ చేసిండు యాభై వేల ఉద్యోగాలు మరి ఆరేడేళ్ల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అటు నాగార్జునసాగర్ ఎలక్షన్ ఉంది తర్వాత వేములవాడ ఎలక్షన్ వస్తుంది ఇట్లా రకరకాల ఎలక్షన్స్ అంటే ఎలక్షన్లప్పుడు మాట్లాడే మాటలు మాత్రం కేసీఆర్ దగ్గర నేర్చుకోవాల్సిందే ఇట్లాంటి బొంకుడు మాటలు మాట్లాడితే అభివృద్ధి చెందిన దేశాలల్లా మామూలు శిక్షలు ఉంటాయి కుటుంబం కుటుంబంకే శిక్షలు అన్నమాట అటువంటి శిక్షలు మన దగ్గర లేకపోవడము అదొక మైనస్ పాయింట్ ఇటువంటి రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడేది ఒక ప్లస్ పాయింట్ గా నడుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందిన దేశాలలో ఎట్లుంటుందంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు పర్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారు ఇట్లా లీడర్లు చెప్తే ఇనాలా లీడర్లు ఎవరి మీద కేసు పెట్టమంటే వాడి మీద కేసు పెట్టాలా ఇడు మనోడు వాడు పరాయోడు వాడు ఆ పార్టోడు ఈ పార్టోడు ఇట్లాంటి భేదాలు పోలీసు వాళ్ళకు వేరే దేశాలల్లా కానీ మన దగ్గర పోలీసు వాళ్ళు ప్యూర్గా పొలిటికల్ లీడర్స్ కొరకు మాత్రమే పనిచేస్తున్నారు ఇప్పుడు అసలు ఎన్నో ఎగ్జాంపుల్స్ అని ఇట్లా చెప్పుకుంటా పోతే అటువంటి ఇండియాలో ఉన్న మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ భజన కేసీఆర్ భజన చేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం మూలంగా చాలా మంది గొంతు అసలు అంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ప్రశ్నించలేకపోయినరు సో అటువంటి సమస్యలు ఎవరు ఏం చేస్తలేరు కదా ఎవరేం నన్నేం అంటలేరు నన్నేం తిడతలేరు కాబట్టి నేను సెక్రటరీకి పోకుండా నన్ను ఎవరు ఏమన్నారు ఇంట్లో కూర్చొని అడ్మిషన్ చేస్తా అని చెప్పేసి అలవాటు చేసుకున్నాడు అట్లా దాని మూలంగా ఏమైంది ఇప్పుడు తెలంగాణ ఎకనమీ అంతా మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల నాలుగు లక్షల కోట్ల అప్పు అప్పు అయిపోయింది అంటే మొత్తం ప్రజల మీద అప్పు మిగిలింది ఇంత అంటే ఇన్ని మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైనా కానీ వెనుక ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఇలా సలహాదారులకు కానీ ఎవరికి చీమ కొట్టినట్టు కూడా లేదు ఎందుకంటే వీళ్ళందరూ కడుపు నిండినాయి ఇప్పుడు బాగా నింపుకున్నారు బాగా డబ్బు జమ చేసుకుని నింపుకున్నారు నింపుకున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు జ మన కేసీఆర్ గారిని జైలుకు పంపాలా అంటే అప్పుడు బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ లాగా జయలలిత శశికళ వీళ్ళందరూ పోయి కదా జైలుకి అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందని చెప్పేసి వీళ్ళంతా ఇంకా దాని మీద సెట్రైట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలారా మనం నమ్మడానికి లేదు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ మీ మినిస్టర్ మంత్రివర్గం కానీ కింద ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కానీ ఆయన కింద సలహాదారులు కానీ వీళ్ళ అందరి పాత్ర ఉన్నది దీంట్లో కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రైట్ పర్పస్లో మొదలుపెట్టిండు కానీ చెడిపిన వాళ్ళంతా వీళ్ళే కాబట్టి ఎంతమంది జైలుకు వస్తారో తెలియదు ఇప్పుడు అంతమంది జైలుకు పోయే అవకాశం ఉంది ప్రజలారా ఇప్పుడు మనం అవన్నీ మాట అంటే ఎవరైనా క్వశ్చన్ చేసినా వీళ్ళు పట్టించుకోరంట అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళకి కావాల్సింది డబ్బే పరమావధి అనమాట ఇట్లాంటి పరిస్థితులు చేస్తా 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 ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు ప్రజల ఇప్పుడు మనకు మిగిలింది మనం విమర్శించుకోవడం ఇవన్నీ మాట్లాడడం కాదు కేసీఆర్ని గద్దె దించాలి గద్దె దించాలంటే ఇప్పుడేంటి ఇప్పుడు నాగార్జున ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ నాగర్జు సాగర్ ఎలక్షన్లో ఓడగొట్టాలి ఖచ్చితంగా తర్వాత వేములవాడది కూడా వేములవాడ గురించి ఒకసారి ఒక నిమిషం చెప్తాను వేములవాడ ఎమ్మెల్యే జర్మనీ నుంచి ఎక్కడి నుంచి అక్కడ సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే కూడా ప్రజలు నమ్మినరా అంటే ఆయన నమ్మినరా కేసీఆర్ నమ్మినరా కేసీఆర్ నమ్మే కదా ఆయన గెలిపించింది మరి గెలిచిన మనిషి సంవత్సరం తరబడి జర్మనీలో పోయి సెటిల్ అయిపోతే కింద ఉన్న ఒక్కోళ్లకన్నా సిగ్గుశారం ఉండాలి కదా మరి అరే లో ఎమ్మెల్యే అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఎన్ని పనులు ఉంటాయి అటువంటిది అడ్రస్ లేకుండా పోయి అక్కడే ఆగిపోయి ఇవాళ మళ్ళీ దానికి మళ్ళీ ఎలక్షన్ అంటే ప్రభుత్వ ధనం మళ్ళీ వృధా చేసుకోవడము ప్రజలకు కష్టము అంటే ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలతోని కేసీఆర్ నాటకం ఆడుతున్నాడు డ్రామా అన్నమాట టైంపాస్ డ్రామా తాగిన కోతులు ఆడుకుంటే కదా తాగి కోతులకు ఏమైనా ఇంకా నిషా వచ్చేది ఏమైనా తినిపిస్తే తాగిపిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతా అట్లా తయారైపోయింది ఇప్పటిదాకా కానీ ఇప్పుడన్నా ప్రజలారా కళ్ళు తెరవాలా సీరియస్గా ఆలోచించాలా సీరియస్గా మనం మన బాధ్యత అనుకోవాలా మనం మన రాష్ట్రంలో బతుకుతున్నప్పుడు ప్రజల మనం ఆలోచించాలా మనం ఆలోచించకపోతే వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు కదా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దోచుకుంటాడు కదా ఓటు వేయంగానే సరిపోదు కదా ఓటు వేసినప్పుడు ఈ బాధ్యతలన్నీ మనం తీసుకొని ప్రజలు ప్రజలను ఎప్పుడెప్పుడు అడుగుతూ ఉండాలా క్వశ్చన్ చేస్తూ ఉండాలా మన పక్కన ఉన్న సర్పంచ్ నుంచి పడితే సీఎం దాకా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలా క్వశ్చన్ చేస్తేనే ప్రా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇట్లాంటి ఆలోచన ప్రజలు చేసేట చేస్తే కానీ ఈ రాజకీయాలు మారవు లేకపోతే మోసగాళ్ళు మోసం చేస్తా చేయడానికి వస్తూనే ఉంటారు కదా రాజకీయాలని ఇప్పుడు డబ్బు కొరకే వస్తున్నారు ప్రజాసేవ కొరకు ఎవరు రావట్లేదు డబ్బు 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 తెలంగాణ ధనిక రాష్ట్రము ఎవరు ఎంత తింటే అంత తినొచ్చు అన్న పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి అందరూ రాజకీయంలోకి వచ్చి ఈ డ్రామాలు ఆడుతున్నారు ఈ డబ్బు ఎవరైతే మింగుతున్నారో అక్రమంగా ఈ నాశనం పట్టిస్తున్నారు మన ధనాన్ని వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలా మొత్తం ఇక అధికార యంత్రాంగం అంటారా మొత్తం తెలంగాణ ఏర్పడిన నుంచి ఎవ్వరు కూడా అసలు పని చేయట్లేదు సరిగా వాళ్ళ టైం టేబుల్ లేదు వాళ్ళకి టైం షెడ్యూల్ లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రమే పని చేసే రకంగా తయారైపోయినరు ఇంకా వేరే ఎక్స్ పార్టీ పని పనిచేసే పరిస్థితి లేదు లంచాలు ఇస్తేనే పని చే పని జరుగుతుంది లంచాలు లేకపోతే ఏ ఆఫీసర్ కూడా పని చేసే పరిస్థితి లేకుండా తయారైంది ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకంటే వదిలేసిండు గాలికి వదిలేసిండు అడ్మినిస్ట్రేషన్ మొత్తం వదిలేసిండు కాబట్టి కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ఆయన రోజు కూడా సీఎంగా కొనసాగడానికి ఏమంటారు ఎలిజిబిలిటీ లేదు ఆయనకి ఆ ఎలిజిబిలిటీ లేని వ్యక్తి ఇంకా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పోయి మోడీ గారి దగ్గర ఏదో సన్నాయ నొక్కులు నొక్కుతూ ఇంకేదో కాళ్ళ బెరంకి వచ్చేసి కాళ్ళు వేల మనం ఎవరు నమ్మడానికి లేదు ఆయనను చూసి జాలిపడడానికి లేదు కాబట్టి ప్రజలారా ఏ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లలో ఓడగొట్టడానికి ఇప్పటి నుంచే కంకణం కట్టుకొని జాగ్రత్తగా ఉండాల టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేయడానికి మనం ముందుకు రావద్దు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసినా నిలదీయాలా ఏం చేసిండని ఇప్పుడు యాభై వేల కొలువు ఇప్పుడు గుర్తుకొచ్చా అంటే ఇన్ని రోజులు మరి ఏమన్నా గుడ్డి గుర్రాలు పళ్ళు రా ఇవన్నీ ఎన్నో కేటీఆర్ గారు మాట్లాడతారు కదా అటువంటిది మనము అలర్ట్గా లేకపోతేనే ఈ సమస్యలు జరుగుతున్నాయి ప్రజలారా బీ అలర్ట్ ప్లీజ్ బీ అలర్ట్ బి అలర్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్